హాయ్, వెల్కమ్ టు ఫ్రెండ్స్ దావేరి లాక్స్. ఈరోజు నేను మీ ముందుకు ఒక వీడియోతో వస్తున్నాను. ఈరోజు ఒంగోలులో ఉన్న ఒక పెద్ద చెరువు అయితే ఉంది, మనకి ఇది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అంటారు, చాలామంది చెప్తారు ఉంటారు. దీనికి ఫస్ట్ టైం నేను రావటం జరుగుతుంది. ఇక్కడ దీని యొక్క శిలాఫలకం కూడా మీరు చూడవచ్చు. నేను ఇప్పుడే ఈ చెరువు దగ్గరికి వచ్చాను. సాయంత్రం 6 గంటలు 5 గంటలు వస్తుంది ఇప్పుడు. ఈ చెరువుకి అందరూ వాకింగ్కి వస్తున్నారని వింటున్నాను. అయితే నేను చూద్దామని ఫస్ట్ టైం నేను వస్తున్నాను. చూడండి, ఇది ఒక ఇటు సైడ్ ఒక మనకి ఎంట్రన్స్ ఉంది. అందరూ అయితే వాకింగ్ చేస్తున్నారు. వాకింగ్ ట్రాక్ ఉంది. బాగా సాయంత్రం మనకి 5:30 కావస్తుంది ఇప్పుడు. ఇంత మామిడి పాలు ఇంత పెద్ద చెరువు ఉందా అనిపిస్తుంది నాకైతే. ఇది చూస్తే మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఇలాంటి చెరువుని. ఇది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అంటారు. ఈ చెరువు వల్ల మనకు ఒంగోలు పట్టణానికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు మొత్తము ఇక్కడ ఉంచి మనకి డ్రింకింగ్ వాటర్ అయితే సప్లై అవుతుంది. ఇటు నుంచి వస్తే మనకి ఒంగోలు బైపాస్ రోడ్డు కూడా తగులుతుంది. మనకి సాయంత్రం అవుతుంది. అందరూ అయితే వాకింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అందరూ ఇది ఇక్కడ ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మనకి వాకింగ్ చేయడానికి చూస్తాను. నేనైతే ఫస్ట్ టైము వచ్చాను. చూద్దాం, మనం నాకైతే ఐడియా లేదు వాకింగ్ చేయడం ఎంత. ఇది చాలా పెద్ద ట్రాక్ లాగా అనిపిస్తుంది. ఈ ట్రాక్లో చూద్దాం మెల్లిగా. నేను కూడా నడుస్తాను. నాకంటే ముందు చాలామంది నడుస్తున్నారు ఫ్రెండ్స్. మీరు చూడవచ్చు, ఇది వాకింగ్ ట్రాక్ లాగా ఉంది. కాకపోతే ఇది కింద మట్టి రోడ్డు లాగా ఉంది, కంకర రోడ్డు. ఇంకా తారు రోడ్డు వేస్తే, సిమెంట్ రోడ్డు వేస్తే బాగుండదు. ఇక్కడ అందరూ వాకింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడవచ్చు, ఇది మనకి ఒంగోలు శివార్లోని మనకి బైపాస్ రోడ్లో ఇది ఉంది. ఇంత పెద్ద చెరువు ఉంది. ఈ దగ్గర ఉన్న ప్రాంతం వాసులకైతే ఇది బాగా మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేయడానికి బాగా బాగుంటుంది. ఇలాంటి నైస్ ప్లేస్ దీనికి మనకి మనం వాకింగ్ చేసేటప్పుడు నాకైతే ఇప్పుడు చల్లని గాలి కూడా వస్తుంది. ఈ మనం వాకింగ్ చేసినంత సేపు మనం ఈ గాలి వల్ల మనకి అలసట రాదు. మనం ఎంతసేపు అయినా ఒక రౌండ్ వేయచ్చు, 2 రౌండ్స్ వేయచ్చు, మనం రౌండ్స్ వేసుకోవచ్చు. నేనైతే ఒక రౌండ్ వేస్తాను. చూద్దాం అది ఎంత టైం పడుతుందో ఫ్రెండ్స్. ఇది వాకింగ్ బాగానే ఉంది. చూడవచ్చు మీరు కూడా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అయితే నేను ఈరోజు మార్నింగ్ వచ్చాను, ఈవినింగ్ అయింది. ఫ్రెండ్స్ చూడవచ్చు, ఇది జస్ట్ మనకి ఇది కొన్న ఒంగోలు అవుట్ సైడ్లో డిస్కషన్ ఉంది. నియర్ టు భాగ్యనగర్ అనుకుంటా ఈ ఏరియా. ఇంకా అక్కడక్కడ మనకి చూడవచ్చు కొబ్బరి చెట్లు కూడా పెట్టారు, ఫెన్సింగ్ వేసారు. మంచి నాకు ఈ యొక్క చెరువు దగ్గర నచ్చింది ఏంటంటే ఫెన్సింగ్ వేసారు. ఎవరో చెరువులోకి వెళ్ళటానికి లేదు. బాగా ఇది క్లీన్గా ఉంది, ఎక్కడ చెత్తా చెదారం వేయకుండా. ఇది మనకు ఒంగోలు బైపాస్ రోడ్డు. ఈ రోడ్లో వెళ్తే మనకు నెల్లూరు కూడా వస్తుంది. ఇది బైపాస్ నుండి హైవే నుంచి విజయవాడ హైవే నుంచి ఇటు బైపాస్ తీసుకుంటుంది. ఇది అక్కడక్కడ మీరు బెంచీలు కూడా చూడవచ్చు. ఎక్కడ ఎవరైనా కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలనుకుంటే మనం ఇక్కడ ఈ బెంచీల మీద కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది. అక్కడక్కడ మనకు కూర్చోడానికి కూడా ఇది ఉంది. చుట్టుపక్కల వాటర్ కూడా బాగా క్లీన్గా ఉంది, ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ అట్టుకుంటాయి ఇది. ఈ డ్రింకింగ్ వాటర్ అవటం వల్ల ఇది క్లీన్, ఇది మెయింటెనెన్స్ బాగుంది. కాకపోతే రోడ్డు ఇంకా వీళ్ళు నీట్గా చేయలేదు, కానీ మెయింటెనెన్స్ అయితే సూపర్గా ఉంది. మనం ఎవ్వరూ పిల్లలు ఇంతకుముందు కొన్ని యాక్సిడెంట్లు జరిగినాయంట ఈ చెరువులో పడటం అలాంటివి జరిగినాయి. అలాంటివి జరగకుండా వీళ్ళు ఏం చేశారంటే మొత్తం ఫెన్సింగ్ వేశారు. ఈ మొత్తం ఫెన్సింగ్ వేసి వీళ్ళు ఇది లోపలికి వెళ్ళేది జస్ట్ వాకింగ్ చేసుకోవటానికి బాగుంటుంది. అలాంటి ఎవరైనా వెళ్ళినప్పుడు మనకి ఇది దీనిలో మన ఈ యొక్క గేదెలు అలాంటివి కూడా వెళ్ళకుండా వేరే వాళ్ళు వేరే యానిమల్స్ దీనిలోకి వెళ్ళకుండా కూడా ప్రొటెక్షన్ చూడాలి. ఎందుకంటే అందరూ డ్రింక్ చేసే వాటర్ చూడవచ్చు. ఇది మనకి ఇటు సైడ్ నుంచి ఒంగోలు బైపాస్ కనపడుతుంది. ఇటు లాయర్పేట ఉంటుంది, దీన్ని లాయర్పేట. ఇటు చెట్లు ఇక్కడైతే సోలార్ లైట్స్ కూడా పెట్టారు వీళ్ళు. ఆటోమేటిక్గా నైట్ ఆన్ అవుతాయి సోలార్ లైట్స్. లైట్స్ పెట్టారు, ఇటు ఫెన్సింగ్ పెట్టారు, మొత్తం ఫెన్సింగ్ పెట్టారు. దీనికి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి, ఈ మొక్కలకి కొబ్బరి మొక్కలకి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి కూడా పెట్టి వీళ్ళు ఇప్పుడు వాటర్ వస్తూ ఉంటుంది. వీటికి ఈ మొక్కలకి కావాల్సిన వాటర్ ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో మనకి వీళ్ళు చేశారు. ఒంగోలులో బైపాస్ రోడ్డు అటు నుంచి కూడా మనం వెళ్ళిపోవచ్చు. అవి విజయవాడ రోడ్డు ఎక్కేసి ఇదైతే మనం వచ్చి చూసేది అయితే వేరే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది మనం ఆల్రెడీ ఎక్కింది ఒక ఎంట్రన్స్, అది మామిడిపాలెం ఎంట్రన్స్.
ఇదైతే ఇక్కడ లాయర్పేట ఎంట్రన్స్ బ్యాక్ సైడ్. ఈ ఎంట్రన్స్లో మనం ఎక్కి మనం ఎవరైతే వాకింగ్ చేయాలనుకుంటున్నారో ఈ ఎంట్రన్స్లోకి మనం ఎంట్రీ అవ్వచ్చు. ఎంట్రీ అవ్వచ్చు 75% ఆల్మోస్ట్ ఆల్ మనం అయితే ఇక్కడికి 60% అయితే వాక్ చేసాం. 60% మొత్తం 3 కిలోమీటర్స్ అక్కడ ఉండవాళ్ళు అడిగితే కొంతమందిని నేను అడిగితే 3 కిలోమీటర్స్ ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ మనం దగ్గరికి వచ్చాం. కానీ కొబ్బరి చెట్లు అంతా మొత్తం ఫెన్సింగ్ వేశారు. ఆల్మోస్ట్ ఆల్ ఫెన్సింగ్ వేసి చుట్టుపక్కల యువతలు అయితే అపార్ట్మెంట్లు కట్టారు. అపార్ట్మెంట్స్ కట్టి నైస్గా వాకింగ్ ఈ అపార్ట్మెంట్ వాసులు ఇక్కడ ఇది డ్రిప్ ఇరిగేషన్ ఆ డ్రిప్ ఇరిగేషన్లో మనకి చెట్లకు కావాల్సిన వాటర్ ఎక్కడి నుంచి సప్లై అవుతుంది. అపార్ట్మెంట్స్ చాలా వాక్ చేస్తున్నారు. ఈవెన్ 75 ఇయర్స్ ఉన్న ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఇక్కడ వాక్ చేస్తున్నారు. ఏమంటే దగ్గర ఉన్న వాళ్ళు వాక్ చేయడానికి ఏంటంటే మనకి పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది. ఇంటి దగ్గర వాక్ చేయడానికి వెహికల్స్ వస్తాయి అవి వస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాక్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంది. ఇతను 75 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ అవుతాను చూడండి ఎట్లా నడుస్తున్నాడు. నాకంటే కూడా బాగా నడుస్తున్నాడు. నేనైతే మెల్లిగా నడుస్తున్నాను ఫస్ట్ టైం కాబట్టి మనం మెల్లిగా వెళ్తున్నాము. డ్రింకింగ్ వాటర్ బాగా వాటర్ అయితే ఉంది. ఒంగోలు పట్టణానికి మొత్తం ఇక్కడ నుంచి వాటర్ సప్లై అవుతుంది. లేకపోతే ఒంగోలులో మొత్తం ఉప్పు నీరు కాబట్టి సరిగా వాటర్ ఫెసిలిటీ లేదంటారు ఇక్కడ నుంచి వస్తుంది. ఇదైతే ఈ మధ్య కట్టినట్టున్నారు జిమ్ అనుకుంటా జిమ్ చేస్తున్నారు. ఇది కొత్తగా కట్టారు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. అందుకే ఏంట్రీ పెట్టారు జిమ్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది లోపలైతే. అది చూడండి మీరందరూ చేస్తున్నారు లేడీస్ జెంట్స్ అందరూ బాగా జిమ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ నచ్చింది ఏంటంటే ఇక్కడ మంచి గాలి అయితే బాగా వస్తుంది. ఈ గాలి రావటం వల్ల ఇది హైట్లో ఉంది. ఈ కట్ట అంతా హైట్లో ఉంది చెరువు కట్ట. ఈ హైట్లో ఉండటం వల్ల మనకి గాలి వస్తుంది. ఆ గాలిలో మనకి పెద్దగా స్ట్రెయిన్ స్ట్రెస్ తీసుకున్నది అనిపించటం మనకి. ఇది చూడండి డ్రిప్ ఇరిగేషన్ పైపులు పెట్టారు. ఈ డ్రిప్ ఇరిగేషన్లో ఇక్కడ అంతా గ్రీనరీ పెట్టారు. మీరు ఇది కూడా ఒక ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కూడా చాలామంది కార్లు వేసుకొచ్చి ఇక్కడ వాక్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మీరు చూడవచ్చు అక్కడక్కడ కూర్చున్నారు నేను చూసుకుంటాను కదా. లేడీస్ జెంట్స్ అన్ని వయసుల వాళ్ళు ఎవరైతే కొంచెం నడవగలిగిన వాళ్ళు వాళ్ళు వస్తారు. ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఈ ఎంట్రన్స్లోకి వచ్చేసి వాక్ చేసుకుని వెళ్ళిపోతారు. దీనికి ఆల్మోస్ట్ ఆల్ 3 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనం వాక్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఇది వాటర్ సప్లై చేసే ట్యాంకర్ అది. ఇక్కడ నుంచి ఎవరికైనా వాటర్ కావాల్సి వాళ్ళు వాటర్ తీసుకెళ్ళి సప్లై చేస్తారు. వాటర్ కూడా మనకి వాకర్స్ బెంచెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ మనం అయితే ఇక్కడికి వచ్చేసాము. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఎంకరేజ్మెంట్ చేయండి ఎంకరేజ్మెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి. నాకు తెలిసి ఒక 6 కిలోమీటర్స్ అయితే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎంకరేజ్మెంట్ చేయండి. 6 to 8 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ అలా అయితే నేను చెరువు దగ్గరకు వచ్చాను. ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ అయితే వచ్చాను. కాకపోతే ఒకటే ఒకటి ప్రాబ్లం ఏంటంటే రోడ్డు ఇంకా అంతా డస్ట్గా ఉంది. మనకి కంకర్ రోడ్ లాగా ఉంది డస్ట్గా ఉంది. కొంచెం షూస్ వేసుకుని వస్తే ఇంకా మంచిది బాగుంటుంది. ఫుల్ ప్రొటెక్షన్తో రావాలి ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఫుల్ ప్రొటెక్షన్తో రావాలి. 3 కిలోమీటర్స్ ఓన్లీ డైలీ 1 రౌండ్ వేస్తే ఇంకా బెటర్. మార్నింగ్ ఈవినింగ్ మీకు ఏ టైం నచ్చితే ఆ టైం వచ్చి వాక్ చేసుకోవచ్చు. ఇంకా రిటైర్మెంట్ పీపుల్స్కి అయితే ఇది బాగా ఉంటుంది. రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ వాక్ చేసి అక్కడ కొంచెం కూర్చుని బెంచీల మీద కూర్చుని వెళ్ళవచ్చు. ఆల్మోస్ట్ మన దగ్గర ఎక్కడ మనకి ఎక్కడ చెత్త చెదారం అయితే లేదు. గార్బేజ్ అంతా నీట్గా ఉంచారు. ప్లేస్ మెయింటెనెన్స్ మాత్రం బాగుంది సూపర్ మెయింటెనెన్స్ దానిలో నో డౌట్. మన ఇండియాలో ఎంతవరకు ఎంత మెయింటెనెన్స్ ఉండడం అంటే చాలా గ్రేట్. ఇది చూడచ్చు మీరు మెయింటెనెన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇది 3 కిలోమీటర్ వాకింగ్ ట్రాక్ కంప్లీట్ చేశాను. దీనికి ఆల్మోస్ట్ 40 మినిట్స్ అయింది. ఇది ఎగ్జిట్ మనము ఇప్పుడు నేను వెళ్ళిపోతాను బయటికి. వాకింగ్ అయిపోయింది కాబట్టి ఇది మళ్ళీ ఎక్కడైతే ఎంట్రన్స్ అయ్యానో అదే మార్గాన్ని ఎగ్జిట్ అవుతాను. ఇక్కడ నా కార్ పార్క్ చేశాను బయట. కార్ పార్క్ చేశాను దాన్ని అక్కడ దగ్గర వెళ్తాను ఫ్రెండ్స్. ఇది బైక్స్ పార్క్ చేశారు
ఇది నా కాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్, బాయ్.